కరెంటు కోతలతో నీరందక పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. గత 2 నెలలుగా కరెంటు సరిగ్గా రాకపోవడంతో వేసవి పంటలు మొత్తం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారు మండలం గంధంపల్లి కొత్తపేట గ్రామాల్లో బోరు బావుల కింద రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, మిర్చి, వరి మొదలైన పంటలు కరెంటు కోతలతో నీరు అందడం లేదు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం 4 గంటలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు కూడా ఇవ్వట్లే. ఏ టైంలో కరెంట్ వస్తుందో అని మేము చేన్ల గట్లెమ్మటే పడుకొని ఉంటున్నాం. ఏ టైంలో కరెంట్ వస్తుందో తెలియదు. కనీసానికి కరెంట్ ఒక గంట ఇస్తడేమో అని నైట్ అంతా ఆడ జాగారం చేసినా ఒక అరెకరం ఎకరం తడిచే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. కనీసానికి అది స్పందించి గవర్నమెంటు ఒక 12 గంటల కరెంట్ అన్న ఇస్తుందని మేము కోరుకుంటాను. గవర్నమెంటు ఆదుకు రైతులందరినీ ఆదుకుంటుందని మరొకసారి